సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన చాకలి ప్రశాంత్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు గజ్వేల్ పోలీస్ కానిస్టేబుల్ స్వామి. ప్రశాంత్ కి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారని, తనకి ఎలాంటి ఆస్తులు లేనందున తన భార్య పిల్లలు అనాథలుగా మారిపోయారన్నారు. మనసున్న దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. గత వారం రోజుల క్రితము కోమటిబండ గ్రామానికి చెందిన నాయక స్నేహితులు ప్రశాంత్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అతనికి ముగ్గురు పిల్లలు అనాథలై అయిపోయినారు. సో మా పోలీస్ బ్యాచ్ అండ్ 2012 మా బ్యాచ్ వాళ్ళము తలవంత మాకు తోచిన సహాయాన్ని ఆ పిల్లల భవిష్యత్తు గురించి సహాయం అందిస్తున్నాము. కావున ఈ యొక్క బాధాకరమైన విషయాన్ని అందరూ గమనించి తమకు తోచిన విధంగా సాయం చేస్తారని ముందుకొచ్చి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.